ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు ఆసక్తి కలిగి ప్రార్థించగా వర్షింపకుండా ఆకాశములు మూయబడ్డాయి. అతడు మరలా ఆసక్తి కలిగి ప్రార్థించగా మరలా వర్షించాయి. ఒక మొక్కలో చెప్పాలంటే ఆకాశములకు ఆజ్ఞాపించగలిగాడు. మరో భాషలో చెప్పాలంటే ప్రకృతిని శాసించగలిగాడు. అతని రేంజ్కి పరాకాష్ఠ ఉపమానం నిదర్శనం ఏమన్నా చెప్పాలి అంటే, నేనే దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగునుగా కనగానే అతని ఆనతి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఆకాశాలు తెరవబడి అగ్ని పంపి అతని స్థాయిని రుజువు చేయడానికి పరలోకం స్పందించిన తీరును చూస్తే ఆ దైవజనుని స్థాయి మనం అర్థం చేసుకోవచ్చు. సేవా పోరాటములు అలసిన దైవజనుడు మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థించగా, ప్రభు అసలు నీకు మరణమే లేదంటూ కొనిపోవడం దేవుని హృదయములో అతడు సంపాదించిన స్థానానికి తిరుగులేని తార్కాణం. బైబిల్ గ్రంథములు నన్ను అతిగా సవాలు చేసే దైవజనుల్లో ఖచ్చితంగా ఒకరు మహారోషము కలిగిన ప్రవక్త దైవజనుడైన ఏలియా. నిత్యము ఒక్కసారి నా చెవుల్లో మారుమోగేలాగా పరిశుద్ధాత్మన స్వరూపిస్తాడు, ఇఫ్ ఐ బి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, నేనే దైవజనునైతే. ఆ సవాలు రోజుకొక్కసారి పరిశుద్ధాత్ముడు నా చెవుల్లో పెట్టి నన్ను రేపుతూ ఉంటాడు. ఈ రోజున ఈ వచనం ఎంతో ప్రఖ్యాతిగాంచిన వచనం. సండే స్కూల్ స్థాయిలోనే మనకి ఈ వచనం నేర్పిస్తారు. ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే. అతను ఆసక్తి కలిగి ప్రార్థించగా ఆకాశములు మూయబడ్డాయి, తెరవబడ్డాయి. ఆ మాట వలన మనకు వచ్చే ధైర్యం ఏమిటంటే, ఓకే మనలంటాడే మామూలు మనిషే, అతడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగని, మనం ప్రార్థన చేసేందుకు జరగవు అనే ఒక ధైర్యం వస్తుంది. ప్రభుతో దెబ్బలాడడానికి కూడా తెగు వస్తుంది చాలాసార్లు చాలా మందికి. ఏలియా మా వంటి స్వభావం కలిగిన మనుషుడే కదా, అతడు ప్రార్థించగా ఈ కార్యాలు చేశావు, మరి మేము ప్రార్థించక ఎందుకు చేయటం లేదు నీవు అని అడగడానికి ధైర్యం ఇస్తోంది ఆ వచనం చాలా మందికి. ఒక రకంగా అది ఎలా మారిపోయిందంటే, ఏదైనా కార్యము సాధ్యం కాకపోతే ఆ వచనాన్ని ఒక వాగ్దానంగా ఎత్తిపెట్టడం అలవాటైంది. ఎంత ప్రార్థన చేసినా వర్కౌట్ అవ్వలేదనుకోండి, ప్రభు ఏలియా మా వంటి స్వభావం కలిగిన మనుషుడే, అతను ప్రార్థన చేస్తే కార్యం చేసావు, నేను కూడా చేస్తున్నాను ప్రభు అనడంలో అంతరంగపు నిరసన ఏమిటంటే, అతన్ని బాగా ప్రేమించావు, నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు నాయన అనే అర్థం వచ్చే ప్రార్థనలు చేస్తున్న వారు పరిశుద్ధులలోనే కుప్పలు తెప్పలున్నారు. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అనే మాటకు ప్రధానంగా రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే, అతడేదో దేవలోకలు చూడిపడ్డవాడేం కాదు, దేవుడు కాదు, దేవదూత కాదు, సాధారణ మనుషుడే, రక్త మాంసముల్లో పాలివ్వాలని అతనికి ఆకలేసింది, అతనికి భయం వేసింది, అతనికి దప్పికేసింది, అతనికి నిరాశ వచ్చింది, అతడు పారిపోయాడు, అతడు మరణాపేక్ష కోరాడు. He was just a common man like us. మనలాగా ఒక సాధారణ మనిషే. అతడి ప్రార్థనా జీవితమే అద్భుతాలకి కారణం అంటూ మన ప్రార్థనా జీవితాన్ని ప్రోత్సహించే వచనం అది ఒక కోణం. మరొక కోణం అత్యంత ఇంపార్టెంట్, ప్రభు నాతో మాట్లాడి నన్ను రేపి నా వ్యక్తిగత జీవితాన్ని విపరీతంగా సవాలు చేసి మార్చినటువంటి కోణం ఏంటంటే, ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే అనే మాటను వాగ్దానంగా ఎత్తిపట్టేస్తున్న అసూగా, కానీ అది వాగ్దానం కాదు, అది మనకు ఒక సవాలు, అది మనకు ఒక ఛాలెంజ్. ఏంటంటే
ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అనే మాటకు అర్థమేమిటి? మనము కూడా ఏలియా వంటి స్వభావం కలిగిన వారమే అనే కదా. మరి రెండు ఒకటేగా, ఎడంచేయి పొరచేయి, తేడా ఏముంది? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అన్నా, మనము ఏలియా వంటి స్వభావం కలిగిన వారం అన్నా ఒకటేగా అర్థం. మాట్లాడరే మీరు, అంతేనా? అయితే ఇప్పుడు చెప్తున్నాడు, మీలో ఎవరైనా ఒకరు లేచిలబడి ధైర్యంగా మైకి పట్టుకొని నా స్వభావం సరిగ్గా ఏలియా వంటి స్వభావమే అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక్కడు కూడా మాట్లాడలేడు. మన స్వభావం మనకు తెలుసు, మన బలహీనతలు మనకు తెలుసు, మన లోపములు మనకు తెలుసు. ఏలియా స్వభావం యొక్క ఔన్నత్యం మనకు తెలుసు. అమ్మో ఏలియా ఎక్కడ, మనం ఎక్కడ? అమ్మో ఆయన స్వభావం ఎక్కడ, మన బుద్ధులు ఎక్కడ? ఒక్క రెప్పపాటు కాలములో అంతరం కనపడిపోద్ది ఏలియాకి మనకి. కానీ ఏదైనా ప్రార్థనలో జవాబు రాకపోయేసరికి వాడే వచ్చినం ఏమిటంటే, ఏలియా నవంటి స్వభావం కలిగిన మనుషుడే, అతడు ప్రార్థన చేస్తే కార్యం చేశావు, నేను ప్రార్థన చేస్తే కార్యం చేయి వెంటి ప్రభువా అంటూ ప్రభువుని నిలదీయడానికి పనికి వస్తోందా నీకు వచనం? నీకు అర్థం కాక కానీ నీకు అర్థమవ్వగలిగితే ఈ పగలు ప్రభు ఆ వచనం ద్వారా నిన్ను నిలదీస్తున్నాడు. ఏలియా స్వభావం ఎక్కడ, నీ స్వభావం ఎక్కడ? ఏలియా వైఖరి ఎక్కడ, నీ వైఖరి ఎక్కడ? ఆకాశము లోబడిందంటే, పరలోకం స్పందించిందంటే, ప్రకృతిని శాసించగలిగాడంటే అది అతని వైఖరి, అతని స్వభావం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అన్నంత ఈజీగా నేను ఏలియా వంటి వాడిని అని చెప్పలేవే నువ్వు. మరి రెండు ఒకటే అయితే రేపు సండే పోయి మీ చర్చిలో ప్రసంగం చేయండి, చూద్దాం నేను సరిగ్గా ఏలియా వంటి వాడిని అని. మన మనస్సాక్షి అంగీకరించు ధైర్యం సరిపోదు. ఆ మాట అలాగే చెప్పాల్సి వస్తే ప్రభు సన్నిధిలో ఏడవటం తప్ప మనకి ఇంకొక జవాబు ఉండదు. సరిగ్గా అలాంటి కారణం కొరకే ఈ పగలు దేవుడు మనందరినీ సమకూర్చాడు. అది ఒక ఆశగా మిగిలిపోవటానికి వీల్లేదు, అది ఒక అందని అంతస్తుగా మిగిలిపోవటానికి వీల్లేదు, అది అందని పుల్లని ద్రాక్ష కాదు, మనకు అనుగ్రహించబడిపోతున్న ఒక దైవిక స్వభావం అని యేసు క్రీస్తు నామములో మీకు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఈ మంటి ఘటములో మహిమైశ్వరును నింపగలిగిన మహిమ కలిగిన దేవుడు మన పాపిష్టి స్వభావాన్ని తన దైవ స్వభావంగా మార్చుటకు సహా ప్రయత్నిస్తున్న ఆ దేవుడు, మనకంటే ముందు తరములో వారబడిన ఒక గరుడకు దైవజనుడైన ఏలియా స్వభావాన్ని మనకి ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం చెబుతాడు? మనం ఏమన్నా ధనదానులు అడిగామా, ధాన్య రాసులు అడిగామా, పేరు ప్రఖ్యాతులు అడిగామా? అయ్యా నీకు ప్రీతికరమైన సేవ చేసి దేశమునకు రుజువు చేసిన శక్తి కలిగిన రోషము కలిగిన దైవజనుడైన ఏలియా వంటి స్వభావం నాకు కావాలయ్యా అని పగలు మోకరిస్తే మన కన్నీటిని దేవుడు ఎందుకు దాటిపోతాడు? నా బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానం ఏమిటంటే, యెహోవా ఉత్తమమైన ప్రతి కోరిక నెరవేర్చును. ఎంతమంది ఆమేన్ అనగలిగారు? ఆమేన్, ఆమేన్. నా పెద్దవాళ్ళ నుంచి ప్రార్థన మానక ఎంత గొప్ప దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను బిడ్డారు, శ్రద్ధగా వినండి. ఏలియా అనగానే ఒక ప్రార్థనా పరుడు, ఒక మహారోషం గల ప్రవక్త, మోకాళ్ళ మీద సాధించిన దైవజనుడు, ఇలాంటివన్నీ మన మైండ్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేనేమన్నానంటే ఏలియా ప్రార్థనా పరుడు కాదనటానికి ఎవడు లేడు. ఇప్పుడు ఏలియా స్వభావము అన్న దగ్గర ఏలియా అంటే ప్రార్థనా పరుడు అన్న భావం మనకుంది కనుక ఏలియా ప్లేస్లో ప్రార్థనా పరుడు అని పెట్టండి. ఇప్పుడు ఏలియా స్వభావము అంటే అర్థం ఏంటి చెప్పాలి కొంచెం గట్టిగా. ఈ రోజున ప్రభు మనకిస్తున్న ఒక పాఠం ఏంటంటే, ఒక ప్రార్థనా పరుని స్వభావము ఏలియా వంటి స్వభావమై ఉండాలి. దిస్ ఈస్ ద డాక్ట్రిన్. Which must be the foundation for the prayer life. Prarthana jeevithanku oka punadi.
ఏలీయా స్వభావం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది ప్రార్థన జీవితాన్ని ఇష్టపడతారో, కోరుకుంటారో, ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నారో, నేను వేదికల మీదో బహిరంగ సభల్లోనో ఎక్కడో వాడబట్టం కంటే నేను ఒంటరిగా దేవుని సన్నిధిలో బ్రద్దలేని సందుల్లో మోకాళ్ళ మీద గడుపుటకి ఇష్టపడుతున్నాను. నాకు ప్రార్థనాత్మ కావాలి, నేను ఒక ప్రార్థనాపరునిగా ఉండాలి, నేను ఒక రోషమగల దైవజనుడిగా మారాలి, ప్రకృతిని శాసించగల ప్రభావనలోకి రావాలి. మోకరిస్తే ప్రభు దిగి వచ్చేదాకా, మాట్లాడేదాకా, కృప చూపేదాకా, ఆయన ప్రేమని మనసును వరాన్ని అభీష్టాన్ని గెలుచుకునేదాకా మోకాలు దిగరు, కన్నీరు ఆపరు, ప్రార్థన మారరు అనే ఒక రోషము గల వ్యక్తిగా నీవు ఈరోజు మారాలంటే ఒక ప్రార్థనా పరుని స్వభావం ఏలియా వంటి స్వభావం అయి ఉండాలి అనేది పాఠం. 2000 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రసంగాలతో ఏది సాధ్యం కాలేదు, అది కేవలం ప్రార్థన విజ్ఞాపనలతోనే సాధ్యం అనే నమ్మికలోంచి పుట్టుకొచ్చింది ఐఎఫ్జే. ఇండియా ఫర్ జీసస్. ఒక్కలన్నారు ఆమెన్ అని, ఎక్కడున్నారు మీరు? ఇండియా ఫర్ జీసస్. భారతదేశం నా హృదయ కేకేంటి తెలుసా? సమీప దినాల్లో వందే మాత్రం కంటే మించిపోయిన సక్సెస్ఫుల్ స్లోగన్ ఇది మారుద్ది. బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు పెరిగిన కొద్దీ, తుపాకీ గుళ్ళు పేలిన కొద్దీ, అణిచివేత ప్రబలన కొద్దీ వందే మాత్రం కేకలు మారిపోగినట్లే క్రైస్తవుల మీద దాడులు అణిచివేత పెరుగుతున్న కొద్దీ భారతదేశంలో ఒక ఉప్పెన మాదిరి స్వరము రాబోతుంది. భారతదేశం యేసుకే, భారతదేశం యేసుకే. ఇది ఒక డిపార్ట్మెంట్ కాదు, డినామినేషన్ కాదు, సంస్థ కాదు, ఫెలోషిప్ కాదు. ఇది దేశమును దేవుడు కొరకు సంపాదించగోరుతున్న దైవ జనుల ఉద్యమ కేక. భారతదేశం యేసుకే. నా యేసు కానీ ఆయన అపోస్తలులు కానీ ఒక్కసారి కూడా అడుగు పెట్టని భూములు ఆయన సొంతమైపోతే 12 మందిలో ఒకరిని దేవుడి దేశానికి పంపాడు. అప్పుడు పోని ఇన్ని దేశాలు లేవనుకుందాం, కొన్ని 12 దేశాలే ఉన్నాయంటారా ప్రభు కాలం నాటికి? కాదు కదండి, కాదు కదండి. మరి ఒకరిని మన దేశానికి పంపాడంటే కనీసం నా లెక్కలో 100-150 దేశాలని పక్కన పెట్టాడు దేవుడు. మన దేశానికి సువార్త అందించడానికి సుమారు 100-150 దేశాలను పక్కన పెట్టాడు. ఒక్కొక్క దేశం పేరు ఇది వద్దులే తీవా భారతదేశానికి వెళ్ళు. అందుకే మా గుండె కేక బైబిల్లో 2 సార్లు చోటు దక్కిన మన దేశానికి. చెప్పండి మిగతాది, పరలోకంలో కూడా చోటు దక్కాలి, ఇంకొక ఛాన్స్ లేదంతే. ఇది మోర్దకై రోషపు కేక వంటిది. యూదుల మీద రాయబడ్డ మరణ శాసనం మాన్పబడాలని మోకరించి గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఏడుస్తుంటే కొత్త బట్టలు పంపిస్తారు, తీసిన నేలకేసుకుంటారు. ఏయ్, ఎవడకి కావాలి నీ గిఫ్ట్లు? బట్టలు లేక గోనె పట్ట కట్టుకోలేదు, తిండి లేక పోసమంటలేదు, పౌడర్ లేక బూడిద పూసుకోలేదు. నా జనం నశించిపోతున్నారు, వారికి వ్యతిరేకంగా చట్టాలు తయారవుతున్నాయి, ఏలికలు ఏకిపించి ఆలోచనలు చేస్తున్నారు, సేవ గౌరవాలు పెరుగుతున్నాయి. ఎవడు కావాలి ఖరీదైన బట్టలు? నేను ఎడవటం, నేను మొర్ర పెట్టడం కాదు, మౌనంగా ఉన్నందుకే నీవు నింటి వారు నాశనం అయిపోతారు. నువ్వేదోటి చేయి. మూర్ధకై శాంతించాలంటే చట్టం మార్చబడాలి తప్ప కొత్త బట్టలు గిఫ్ట్లు అతన్ని నోరు మూపించలేవు. ఈరోజు నీ వేదిక మీదుగా ప్రకటిస్తున్న నాతో ఏకీభిస్తున్న దైవజనులతో ఇక్కడ ఉన్నది ఆ మూర్ధకై వారసులేని మనవి చేస్తున్నాను. ఇది బెన్యామీను గోత్రం అనుకో కాసేపు, ఇది చీల్చునట్టి తోడేలు బెన్యామీన భుజముల మీద కూర్చొని చూస్తున్నాడు. ఆయన హైట్లో నుంచి లోకాన్ని చూడటం అలవాటు అయింది మాకు. ఆయన పక్క నుండి చూస్తే ఆ హైట్కి ఎతక్క మాకు పెద్ద పెద్దగా వేరే వేరే కనిపించదు, కానీ చిన్నోడని, ఆకరణ ముట్టాడని, పుడుతూనే అమ్మను కోల్పోయాడని, అందరూ నష్టజాతకుడు అంటున్నారని, ఆడి పేరే ఏడుపు కొట్టాడని ఆ బెన్యామీనట భుజాల మీద ఎక్కించుకొని చూపిస్తాడంట దేవుడు లోకానికి. మోషే ప్రార్థన చేస్తాడు, యాకోబా ప్రార్థన చేస్తాడు, వాళ్ళ ప్రార్థనలు చదువుతుంటే ఎంత ఆశ్చర్యం. ఈరోజు ఒక్క మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా, మనకు పెద్ద పెద్ద మినిస్ట్రీస్, ఖరీదైన వాహనాలు, వందనాలు చెప్పి అయ్యగారు,
అయ్యగారు అంటూ దండం పెట్టే ప్రజలు, దశంబగాలు కట్టల కొడ్డలు కాలుతో బస్తాల కుక్కే అంత కానుకలు, ఎన్ని వచ్చినా ఈ గుండె కేక ఆగే ఛాన్స్ లేదు. మనం తృప్తిపరిచేది ఒక్కటే, భారతదేశం యేసుకు చెందాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ చెప్పండి గట్టిగా. మీకన్నా మేము తెలివైన వాళ్ళు ఉన్నో, బలంగా వాడబడగలమనో, మా దగ్గర పెద్ద సరుకు ఉందనో మిమ్మల్ని మేము పిలవలేదు బిడ్డలారా. ఒక్కటి ఉంది, తీవ్రముగా దేవుని కొరకు రోషము కలిగి ఈ దేశముని ఎలాగైనా దేవుని కొరకు సంపాదించాలనే ప్రయత్నం జరుగుతుంది. అది విజ్ఞాపన ప్రార్థనల ద్వారానే సాధ్యమని తేలిపోయింది. అందుకొరకనే దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ప్రకటించబడ్డంత వాక్యం ఎక్కడ ప్రకటించబడలేదు. ఈరోజుకి ప్రపంచంలో బెస్ట్ ప్రసంగికులు 100 మంది పేర్లు రాస్తే 50 మంది పేర్లు ఇండియా వాళ్ళ పేర్లు రాయాలి. సరుకు ఎక్కడ ఉందంటే భారతదేశంలో ఉంది, కానీ ఫలితం ఎక్కడ తక్కువ అంటే భారతదేశంలోనే. మనకు వాక్యం అంటే పిచ్చి, మనకు మర్మాలంటే కావాలి. కొత్త పాయింట్ చెప్తే సంతోషపడిపోతాం. ఈ పాయింట్లు ఎన్ని వచ్చినా 2000 సంవత్సరాల్లో 5% అవ్వలేదు, 10% అవ్వలేదు. కడుపు తరుక్కుపోతుంది, బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఎందుకు ఈ దేశాన్ని మార్చలేకపోతే, ఇరుగు పొరుగును మార్చలేకపోతే, కనీసం నా స్వజనమును మార్చలేకపోతే, కనీసం నా తరమును మార్చలేకపోతే, కొత్త నిబంధన సంబంధమైన నూతన పరిశుద్ధాత్మ అభిషేకము లేని ఆ పాత నిబంధన రోజుల్లోనే తన తరము వారికి దావీదు సేవ చేయగలిగితే, ఇప్పుడు రెట్టించిన అభిషేకము కలిగి, ఎక్కువ మహిమ కలిగి, అధికమయ్యే మహిమ కలిగి, పాతాల లోక ధనులు నిలబడజారని మహిమ కలిగి ఎందుకు చేయలేకపోతున్నావు? For all these questions, I have discovered one particular point. Inni prashnalaku oka javabunu kanugonnanu nenu. Adentante prarthana paruluga tayaravutunnaru kani vari original swabhavamu alage undipothundi. Ee chedu nizanni meeru vinandi, accept cheyandi. ప్రార్థన సమయం పెరుగుతోంది గనక ప్రార్థనా పరులను పడుతున్నారంతే. ఐ వెరీ సీరియస్ ఆన్ దిస్ పాయింట్. గంటలు కొద్ది ప్రార్థించగలుగుతున్నావు కాబట్టి ప్రార్థన పరుడివి నువ్వు అంతే. కానీ ప్రభు కోరుతున్నాడు, ఆయన ప్రార్థనా పరుడు గురించి మాట్లాడుతున్నప్పుడు అతని స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. ప్రార్థనా పరులారా, మీ ప్రార్థన భాష కన్నా, మీ ప్రార్థన పదాల కన్నా, మీ ప్రార్థన సమయం కన్నా, మీ ప్రార్థన ఆవేశం కన్నా మీ స్వభావం చాలా ఇంపార్టెంట్ అన్నది ఈ పూట తొలి సందేశం. నేను కోరుతున్నాను కొన్ని మంచి పాయింట్లు, కొన్ని మంచి విధానాలు మాత్రమే కాకుండా ఒక దైవీకమైన స్వభావం ఈ రోజుల్లో మనం సంపాదించుకొని ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఎంతమంది దాన్ని ఏకీభించి ఆమెను చెప్పగలిగారు? ప్రభు అలా సాధ్యం చేయగల మీరు నమ్ముతున్నారా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల దాకా బావనే మాట నమ్ముతారా, లేకపోతే దేవుడు స్వభావాన్ని మారుస్తారనే మాట నమ్ముతారా? పనికి మాలిన అన్య మాటలు నమ్మి వాటి సామెతల మీద బతకొద్దు మనం, వాటి మీద బతకొద్దు. వి బిలీవ్ అండ్ వి డిపెండ్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. హీ కెన్ కాజ్ ఎ మిరాకిల్ విత్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక రెప్పపాటు గడియలో కార్యం చేయగలుగుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నా తొలితనపు పసితనపు భక్తి అమాయకపు ఆవేశంలో కన్నీటి ప్రార్థనలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసి రెఫరెన్స్లు చూపించి పాస్టర్లు ఇబ్బంది పెట్టిన వ్యక్తిని నేను. నాతో వాగలేక ప్రసంగికులు ఎందరో, రే నీతో మేము వాగలేము, దేవుడు నీతో మాట్లాడతాడులే అని వదిలేశారు. ఎవరవడానికి వీలేదని ప్రసంగాలు చేసేవాను నేను. ఒకరోజున నా ప్రమేయం కానీ ప్రయత్నం కానీ లేకుండా ఆనందంగా హాయిగా సరదాగా కూర్చున్నప్పుడు నాకు తెలియకుండానే కొంచెం బాధ కానీ విచారం కానీ ఏమి లేవు, హాయిగా హ్యాపీగా ఉన్నాను. నేను జాన్స్ కిట్ మీద కూర్చున్నాను, ఏదో పాడుతున్నారు, వాయిస్తున్నారు, నాకు అసలు దిగిలే లేదు, బాధ లేదు, హాయిగా ఉన్నాను. అందరు ప్రార్థన చేసుకోవడం దర్జాకి అందరం చూస్తూ కొడుతున్నాను. నాకు తెలియకుండా కన్నీరు వస్తుంది. ఇదేంటని చెప్పి తుడుచుకున్నాను, కన్నీరా నాకా చెయ్యి అనుకుని తుడుచుకున్నాను. కాసేపటికి మళ్ళీ వస్తుంది, ఏదో కంటి జబ్బు వచ్చి ఉంటుంది, ఏదో వేడి చేస్తే కళ్ళలో నీళ్లు కారుతున్నాయి అంటారు, అట్టయి ఉంటుంది. కానీ ఎందుకంటే మనకి ఏడుపు రాదు కదా అని ఫిక్స్ అయిపోయాను. ఇంకాసేపటికి నీరే కాదు సౌండ్ కూడా వస్తుంది.
ఆ ప్రార్థనలో ఉన్న వాళ్ళందరి కన్నీటి ప్రార్థన వ్యతిరేక నేను గట్టిగా ప్రసంగాలు చేస్తున్నానని తెలుసు. ఇప్పుడు నేనే ఏడిస్తే పరువు పోయిద్దని ఎంత కఠిన హృదయం అంటే ఆ స్టిక్స్ అక్కడ పాడేసి ప్రేయర్లు చేసి నా రూమ్లోకి వచ్చి పడుకున్నాను. దర్జాగా పడుకున్నాను రూమ్లో. చచ్చే ఈ ఏడుపు నాకుండా కూడా దరిద్రం. ఈ ఏడుపు కుట్రలతో కూర్చుంటే నాకు అంటుకుని ఎలా ఉంది ఏడుపు అంతా అని పోయి ఆడు కూర్చున్నాను. మంచం మీద పడుకున్న ఆ ప్రవాహం సౌండ్ నీరు వచ్చేస్తూనే ఉంది. అయినా అట్టగా పడుకున్నాను. కాసేపటికి మనస్సాక్షి, ఇప్పుడు నువ్వు ప్రేయర్లోంచి వచ్చేసి గుళ్ళో లేకుండా వచ్చేసావు, కొంపకు వచ్చేసావు, కనీసం అంతమంది మోకాల మీద ఉంటుంది, నువ్వు కనీసం పడుకుంటావా? ఇది నువ్వు క్రైస్తవుడివేనా అని ఎవరో గద్దిస్తున్నట్టు అనిపిస్తే ఫోన్లో ఎక్కడన్నా ప్రార్థన చేసుకుందామని మోకరించాను. ఎందుకు వచ్చేసాను? నేను ఏడవటం వాళ్ళు చూస్తే పరువు పోయిద్ది పాయింట్. ఇక్కడ మోకరించిన వరకు నాకు తెలుసు ఒక 3 గంటలు నిష్కారణంగా, పాయింట్ లేదు, కారణం లేదు, బాధ లేదు, ఏడుతున్నాను నన్ను గోలబెట్టి. ఏడ్చి 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 అలిసిపోయి 3 గంటల తర్వాత ఆమె నన్ను కలిదరి చూస్తే చుట్టూ ఒక 30 మంది ఉన్నారు. ఏది జరగకూడదు అనుకున్నాను అందరూ తెలిసిపోయింది. ఇప్పుడు అమ్మా ఎంత ఘోరం జరిగిపోయిందిరా, ఇప్పుడు ఇంతకాలం రోషంగా చెప్తేనే ప్రసంగం, ఎట్టిప్పుడు? ఇక పాస్ట్ గారు నవ్వు చూస్తున్నాడు. ఇక బేలగా దండం పెట్టి, అయ్యా ఓ పొరపాటు జరిగిపోయింది, ఈ దరిద్రం నాకు అంచుకుంది, నీ దండం పెడతాను, ఈ ఏడుపు నాకు లేకుండా ప్రార్థన చెయ్యి అన్నాను. అప్పుడు ఆయన గట్టిగా నవ్వి నన్ను ఇట్లా కొట్టి, దీన్ని ఆపాలని 4 సంవత్సరాలు ట్రై చేసావు, ఇందాక ఒక 4 గంటలు తిప్పలు పడ్డావు, నీ వల్ల అవల, బలవంతంగా దేవుడు నీకు ఈ ఏడుపు నేర్పించాడు, ఇది మొదలుకొని నశించిపోతున్న జలముల కొరకు నువ్వు ఏడవాలి, కన్నీరు కార్చితే నీ బతుకు పోరాన్నాడు. అంతే, ప్రార్థన కూడా చేయకుండా అటకపోయాడు ఆయన. అదిగో అప్పుడు తగులుకుంది పని. అది పాట, ప్రార్థన, ప్రసంగం గొడవలేదు. నేను అనుకుంటాను ఎప్పటికప్పుడు, హే పెద్ద ఏడిపోయింది ఇవాళ ఏడవకూడదు అనుకుంటాను. మనకి సంబంధమే లేకుండా పోయింది యేసు రక్తం ఏం చేయ. చెప్పండి స్తోత్రం అని గట్టిగా, హల్లెలూయా. తర్వాత ఒక దైవజనుడు పాట వాడుస్తున్నాడు. ఆ పాటలు అంటాడు, రోదించను కన్నీరు లేని బీదవాడినయ్యానన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో డబ్బులు లేనోడు కన్నా పేదోడు ఎవడయ్య అంటే, ఏడుతాకు కన్నీరు కూడా లేకపోతే ఆడు అసదరిద్రుడంట భూమి మీద. డబ్బులు లేకపోతే లేకపోతే కనీసం ఏడవలేకపోవడం చేతవలేదా? వెస్ట్ గోదావరిలో అంటారు ఆ మాట, చేతకాలేదంటాక ఏడవలేకపోయావా అంటారు. చేత కాకపోతే ముందే చెప్పొచ్చుగా అన్నారు, ఏడవలేకపోతే చెప్పలేకపోయావా అంటే అన్నిటికన్నా చేతకాంతరం ఏంటంటే కనీసం ఏడితే అన్న పని జరుగుద్ది కదరా, నీకు అసలు చేతగా లేదు, ఏడు చేస్తే పని వదిలేస్తారుగా. మన పెద్దోడికి అది చేతవు కాక బయటకు వచ్చాడు, రాయ్ తినవద్దన్న పండు తిన్నావంటే బాబాయ్ అని ఏడు చేస్తే గొడవ వదిలి ఫోను. పనికి మన లాజిక్లు పెద్ద పాయింట్లు పెట్టుకున్నాడు, పార బయట పోరు అన్నాడు. రీజనింగ్లో లాజిక్లు వద్దు, ఏడు చేస్తే కరెక్ట్. స్తోత్రం చెప్పండి. పుసుకు మన పండు తినేసాడు అని దెబ్బ అయిపోయి బయటకు వచ్చేసాడు. మనోడు కీర్తనకారుడు వాయిద్యకారుడు ఎవరు, భయంకరమైన పాపం, వ్యభిచారం చేశాడు, వంచన చేశాడు, హత్య చేశాడు. అన్ని చేసిన తర్వాత సరే నువ్వు ఉండు, నాన్న చర్చిలో నువ్వు ఉండు, నా సన్నిధిలో ఉండు అన్నాడు. ఆయన ఏమో పర బయటపోన్నాడు. వాడు చేసింది ఎంత పని, పాపం చిన్న పండు తిన్నాడు. ఈడు చేసింది ఎంత పని, ఈయన ఏమో ఉండలే పర్లేదు, నా సన్నిధిలో ఉండో నీకు పర్లేదు, పొర బయటపర నువ్వు అసలు తేడా ఏంటో నన్ను సందేహ ఇచ్చాడు. ఇవ్వలేదా సబ్జెక్ట్ అది కాదు, ఆడికి ఏడవతో చేతవలేదు, వీడి కాలం కూడా ఏడు చేశాడు, సరే పోరాబాయ్ అన్నాడు. మీరు నమ్ముతున్నారు కానీ పాయింట్ ఏడవటం పెట్టలేరా? నీ వాక్ కంటే, నీ తెలివి కంటే, నీ తెలివైన ప్రత్యుత్తరం కంటే, నీకున్న కెపాసిటీ కంటే, నీకున్న అర్థవంతమైన జవాబు కంటే, నువ్వు లేవనెత్తిన తర్కం కంటే, లాజిక్ కంటే, నీవు కార్చే కన్నీరు ఫలభరితమైన కార్యం సాధించగలుగుద్ది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వాట్ వాస్ హిస్ నేచర్? ఏంటైన స్వభావం? ఒకటే ఛాలెంజ్, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు, నేను ఏలియా లాంటి అని చెప్తావా నువ్వు? అయ్య బాబు ఆయన ఎక్కడండి, నేను ఎక్కడండి, ఏమిటి ఏలియా స్వభావం? నాకున్న సమయం చాలా తక్కువ, నేను అసలు ఈ కూడికల్లో ఊరక ఐఎఫ్జే తరఫున ప్రార్థనలు నడిపించడానికి మాత్రమే ఉంటానంటే, దీని నిర్వాహకులు మొదలుకొని ఐగర్లు అందరూ కలిసి మీరు కూడా వాక్యం చెప్పాల్సిందే.
ఒక పూట నుంచి చిన్నపాటి తొగబెట్టారు అందరూ. దాని వలన ఏదో నిలబట్టమలా ఆ మాత్రం పాపానికి ఇంక ఎక్కువ సమయం తీసుకుంటే నా మనసాక్షి నాకు ఒప్పదు. కనుక చాలామంది మీ ప్రసంగాలు ఉన్నాయన్న విస్తారమైన డివిడీలు ఉన్నాయి ఆనకు పట్టుకెళ్తారు కానీ కానీ నేను సాధ్యం తొందరగా సరిపెట్టేస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా జీవితానికి గత 23 సంవత్సరాలుగా వింటమే తప్ప చెప్తే తప్ప వినే భాగ్యం ఉండలేదు. నాకు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుద్దని ఏమంటే కరువు వచ్చిపోయినలాగా ఎదురు చూస్తుంటాను. ఎవరైనా వాక్యం చెప్తే విందామని మీరు నమ్మరు. అలా బండేసుకు వెళ్తున్నప్పుడు ఎక్కడ వాక్యం పడితే బండి ఆపేసి ఆ ప్రసంగం వినేసి వెళ్ళిపోతుంటాను నేను. ఎందుకంటే ఈ చెవులు తుప్పటిపోతున్నాయి, నోరు అరిగిపోతుంది, ఇదేం తుప్పటవుతుంది. ఒకే అవకాశం, నేను కూడా వినాలి వాక్యం. ఇలాంటి అరుదైన అవకాశం దొరికినప్పుడు ఇప్పుడు కూడా నన్ను అరగదీసేది ఎలాగా? దేవునికి స్తోత్రం. శనివారం రాత్రి వచ్చాను సౌదీ అరేబియా నుంచి. 22 రోజులు నాన్ స్టాప్ సుమారు 40 ప్రసంగాలు చేశాను అక్కడ. హల్లెలూయా. మళ్ళీ దైపంగా తెల్లరపడి హైదరాబాద్ బయలుదేరాలా. ఒక పూట కూడా సెలవు ఉండదు. అందుకే ఈ 4 రోజులు సెలవు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. కానీ ఈ పూట తప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి ఒకే ఒక్క మాట, ప్రార్థనా పరుని స్వభావం ఎలా ఉండాలి? చెప్పండి నాన్న ఎలా ఉండాలి? కాబట్టి ఏలియా స్వభావం ఏంటి అనేది మనం ఒక మాట ఆలోచించి బైబిల్లో ముందుకెళ్ళిపోదాం. ఈ పూటకి మన టార్గెట్ ఏంటంటే మన స్వభావం ఏలియా స్వభావం వలె మారాలి. అందరూ కూడా బైబిల్ తెరి చూడండి. రాజుల మొదటి గ్రంథం 17:2-5 చదవండి. ఇప్పుడు 18:1 చాలు. ఇప్పుడు 2 రాజులు 1:7 నాకు టైం లేక మొత్తం ఒకసారి చదివించేస్తున్నాను. ఇక చాలండి. ఇప్పుడు చక్కగా తలలు పైకెత్తి నా ముఖం చూడండి. మీరు 4 వచనాలు విన్నారు. హలో, మీరు 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 విలేకరులా మారిపోతే అవదు. చక్కగా నన్ను చూడాలా, ఏకీపించాలా. ఆమెన్. మన అంశం ఏంటి చెప్పండి? ఎందుకని? అది ఒక ప్రార్థనాపరుని స్వభావం కనుక. మనం ఎందుకు ధ్యానించాలి? మనం ఒక ప్రార్థనాపరులుగా ఉండాలి కనుక. మనం ఎందుకు ప్రార్థనాపరులం అవ్వాలి? అది తప్ప దేశ రక్షణకు మరొక మార్గం లేదు కనుక. ఆల్రైట్, ఇప్పుడు శ్రద్ధగా నా మాట వినండి. దేవుని బిడ్డలారా, ఏలియా స్వభావం ఏమిటన్నది మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ వచనాలను చూస్తే దేవుడు ఏలియాతో మాట్లాడుతూ పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఈ దైవజనుడికి వస్తున్న ఆజ్ఞ నేను తెలుసా, యు మస్ట్ హైడ్ యువర్ సెల్ఫ్, డిపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్, సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకములో నుంచి, ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపో. ఎక్కడో ఒక కెరీదు వాగు దగ్గర దాక్కో. ఏం తప్పు చేశాడా ఏలియా? క్యారెక్టర్ లో దోషం ఉందా ఏలియాకి? ఆయన క్యారెక్టర్ని వేలిపెట్టి చూపించి మాట్లాడగలడా ఎవడైనా? అలాంటి ఒక ఘనమైన దైవజనుడిని పిలిచి దేవుడు అంటాడు, హలో యంగ్ మ్యాన్, మై డియర్ సర్వెంట్, Go and hide yourself for some time. నువ్వు కొంతకాలం అక్కడ దాగి ఉండు, రాగు బయటికి. నేనేం తప్పు చేశానయ్యా దాగి ఉండాలి?
ప్రశ్న లేనివాడు ఏలియా. తేరా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడ ఇల్లుందా? ఒక గుడిసె ఉందా? కనీసం ఆ వాగు పక్కన చెట్టో పుట్టో ఉంటే ఒక్క కుక్కో నక్కో జంతువు చెట్ల కింద గుట్ల కింద బతికినట్టు ఈ మహాఘనమైన దైవజనుడు ఒక వాగు ఒడ్డున బతకాలి. అది ఎంతకాలమో తెలియదు, ఎప్పుడుకు మారుస్తాడో తెలియదు. ఒక కంఫర్టబుల్ జోన్ లో నుంచి దేవుడిని పిలిచి ఇలాంటి ఒక పరిస్థితికి వెళ్ళమంటే నువ్వు వెళ్తావా? అది మన స్వభావం, వెళ్ళటం అయిన స్వభావం. నా మాట మీకు అర్థమవుతుందంటారా? మీరు అవునని కానీ ఆమెనని కానీ స్తోత్రం అని కానీ ఏమీ లేదు. టిఫిన్ నచ్చి ఉండదు భక్తులకి. బాగుందా? ఊరక పెట్టలేదు. 2009లో 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడారు. వర్డ్ అండ్ పవర్ సెమినార్ అనే పేరు కూడా ప్రభు చెప్పారు నాకు. మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు ప్రభు మాట్లాడితే మీరు నమ్ముతారో లేదో, మరి చెబుతూ ఉంటే రాస్తే మీరు నమ్మండి. 9 పేజీలు రాసుకున్నాను. నాకు వచ్చిన ఆలోచనలు తలంపులు కాదు, ఇట్ వాజ్ అ డిక్టేషన్. ఆయన చెబుతుంటే రాశా. ఆ వివరాల్లో వర్డ్ అండ్ పవర్ సెమినార్ టైటిలే కాదు, ఇందులో పెట్టాల్సిన భోజనం కూడా ప్రభు చెప్పాడు నాకు. 3 భోజనాలు ప్రభు చెప్పాడు. ద వన్ ఈజ్ ఈడెన్ ఫుడ్, అండ్ సెకండ్ ఈజ్ జీసస్ ఫుడ్, ద థర్డ్ ఈజ్ ట్రెడిషనల్ ఫుడ్. ఇది ప్రభు నాకు చెప్పిన పని. ఈడెన్ ఫుడ్ అంటే ఏంటి తెలుసండి? ఏది అను ఆహారం అంటే అన్ని ఫలాలే. ఈరోజు మీరు తిన్నది ఏది అను భోజనం. మీకు అర్థమైంది? చాలామంది ఏదో ఉడకబెట్టిన తింటే ప్రాణం తృప్తి ఉండదు. ఎందుకు ఈ గింజలని మా ఫ్యానానికి 2 ఇడ్లీ పెడితే ఫోన్గా అడు అమాయకుడు, అది తెలీదు నాన్న. మీకు చెప్తాను, అమృత ఆహారం అనండి. అంటే అర్థం ఏంటి? అమృతం అంటే ఏదో తినేదా తాగేదా పూసుకునేది తెలియదు ఎవరికి, వాడతారంతే. అమృతం అంటే ఏమిటంటే, ఆ అమృతం అంటే చావనిది, సజీవమైంది. ఏదైనా పొయ్యి మీదకి ఎక్కిస్తే చచ్చిపోద్ది, ఉడకబెడితే చచ్చిపోద్ది. అదే పదార్థమైనా వండితే చచ్చిపోయింది, మృతాహారం అది. మనం తినేది 99% సచ్చిన తిండి, మృతాహారమే. మీకు అర్థమైందా? ఫ్రూట్ని మనం ఆ పలంగా తింటాం కనుక అది అమృతాహారం. ఈరోజు మీరు తిన్నది అది అమృతాహారం. దాని ఖర్చు ఎక్కువ, దాని కష్టం ఎక్కువ. దానికంటే మంచి కాస్ట్లీ హోటల్కి వెళ్ళి మనిషికో ప్లేట్ గారి కొనుక్కొచ్చినా మాకు సవకాయ పడద్ది. మీకు అర్థమైందా? ఇందాక నేను ఒకసారి చెక్ చేసుకున్నట్టు వెళ్తే చాలామంది కొన్ని ఫ్రూట్స్ పడేశారు. వాళ్ళు ఏ దేనిలో సెట్ అవ్వాలి, బయట ములతుప్పులే కరెక్ట్. వాళ్ళకి ఆ బ్యాచ్ చూసే పొర బయటకున్నాడు దేవుడు వేసినావు. ఆ బ్యాచ్ ఎటువంటి బ్యాచ్? వాళ్ళకి చేష్టలు తెలుస్తలేదా? బాలుడు సహా తన మూఢత్వమును తన క్రియల ద్వారా చూపించేస్తాడంట. మరి ఇంత పెద్దవాళ్ళు ఎందుకు చూపించరు? ఇటు దుర్మార్గములు నశించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? అమృతాహారం తినండి, అదే నేను చెప్పేది. తర్వాత జీవాహారం అనండి. తనలో జీవమును కలిగి ఉన్న ఆహారం అంటే గింజలు అన్నమాట. ఏ తృణధాన్యమైనా తనలో ఒక జీవం ఉంటుంది. ఇట్లా చేతులు ఉంటే అమాయకంగా ఉంటుంది, కానీ పాతిపెట్టు నేలను చీల్చుకొచ్చేది బయటకంటే చూస్తే అమాయకంగా ఉంటుంది. ఇంత గింజ దాని మీద నువ్వు ఇంత పెద్ద పారం అట్టేసినా దాన్ని పగలగొట్టు బయటకు వచ్చేది, దాని లోపల అంత శక్తి ఉంది. దాన్ని ప్రాణశక్తి, త్రాణశక్తి అంటారు, గింజల్లో ఉంటుంది. 2వ శ్రేష్ఠ ఆహారం అది. ఈ అన్ని తినాల, మనకు అయి నచ్చవు, బాగా ఉడకబెట్టాలా, దాన్ని మళ్ళీ ఏపాల, దాని మీద ఇంకా దరిద్రం చల్లాలా, అప్పుడు ఇది మొత్తం డ్రైనేజ్గా మారిపోవాలా. అప్పుడు సూపర్ పాస్ట్ గారు ఏం పెట్టారు సార్ భోజనం? ఎంత చెడిపోయేది ఇది, అంత థ్యాంక్స్ చెప్తారా? ఏంటండి నాకు అర్థం అవదు. శుభ్రంగా తినండి. ఈ రాత్రికి యేసు భోజనం అంటే రొట్టె చేప. ఈ రాత్రి సగం మంది ఖాళీ అవుతారేమో.
ఈ రాత్రి మీకు రొట్టె చేపలు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. చేపలు వచ్చి రొట్టెల కోసం తిరుగుతున్నారు మా ఊళ్ళు. ఇంకా ప్రార్థన చేసుకోండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూటమంటే ఏదో ఒకటి పెట్టేసి వంకాయ సాంబార్ పెట్టేస్తాం కాదు, దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్పండి గట్టిగా. ఆ పారేసిన పళ్ళు ఎందుకు చెప్పానంటే మన స్వభావం చెప్పాలని. నా బాధ అది. మన అంశం ఏంటి? ఏలియా ఒకటి గుర్తు పెట్టుకోండి, కింద పడిపోయిన మొక్కల్నే పోగేయండి అని చెప్పాడు యేసు ప్రభు. నీ ప్లేట్లో వేసిందే పడేసావంటే నువ్వే పారేవేయబడే రకం. అర్థమైందా? లవోదికే సంఘాన్ని ఏమన్నా యేసు ప్రభు ఏమన్నా లవోదికే సంఘాన్ని నా నోట నుండి నిన్ను పంటిని దాచుకుంటున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, పరువు బయటికి రాకుండా చూస్తున్నాడు, ఊసేస్తాడు రేపు పొద్దున్నే. నీకు లేదురా కెపాసిటీ, ఇంట్లో ఉండకూడదు, పొర బయటకు అంటాడు. వద్దు, జాగ్రత్తగా భక్తిగా ఉందాం. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. శపాలి గట్టిగా వస్తే స్తోత్రం అని. హల్లెలూయా. ఈ కెరీతు వాగు దగ్గర దాగు ఉండవలసిన కాలాన్ని మీరు చూస్తే దేవుని బిడ్డలారా, అక్కడ దాక్కుని దాక్కుని ఒక రహస్యమైన దొంగ బతుకు బతకటం అనేది ఒక బాధ. అయితే అక్కడ ఒక ఇల్లు లేదు అనేది ఇంకొక బాధ. మూడో బాధ ఏంటి తెలిసిన? కాకులు నీకు ఆహారం పట్టుకొస్తాయి. ఎవడికైనా ఇష్టంగా తింటారా చెప్పండి? ఏమండి, కాకి ఎంగిలి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? కాకి ఎంత దరిద్రులైనా ముద్దు పెట్టేది తెలి. మీకు అర్థమైందా? కుళ్ళిపోయిన వాటిలో దరిద్రములు అశుద్ధములు దానికి ఏమి లెక్కలేదు. ఏడ పడితే తింటదా పనికి మాలిన జీవితది. ఇప్పుడు యేసు ప్రభు ఏ పావురు అనుకో గుమ్మకో డ్యూటీ వేయొచ్చుగా, కాకేశాడు. ఏ పాపిష్టి అశుద్ధమైన పనికి మేళ్ళ మూతి కలిగిన ఓ కాకి, నువ్వు రొట్టె అసలు దానికి సబ్బు బిల్ల చూసినా సబ్బు పెట్టి చూసినా దానికి స్వాదన వచ్చేది. అలాంటి కాకి మాంసం కొన చూస్తే స్వాదన ఉంటుందా? అసలు పిచ్చెక్కిపోతే కదా దానికి. అయితే దానికి వేసాడు డ్యూటీ, రేయ్ రొట్టె మాంసం తీసుకెళ్ళు, పద్ధతిగా పార్సిల్ చేసి అయ్యగారికి ఇట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. లార్డ్ ఐఎమ్ సారీ, లార్డ్ ఐ కెనాట్ యాక్సెప్ట్ సంథింగ్ ఫ్రమ్ ద క్రో, యు నో యు ఆస్క్ మీ టు ఫాస్ట్, ఐ విల్ ఫాస్ట్ బట్ ఐ విల్ నాట్ ఈట్ దట్. ఉపవాసం ఉండమంటూ ఉంటాను కదా, పాపిస్ట్ మురికి తిని నేను తిన్నాను, ఈ నీళ్ళు తాగబోతుతానంటే చచ్చినట్టు తినని తినవది. తిండి తినలేదు. నివాసం ఉందా? ఇక మూడో తిందా చదివారుగా. ఒకరు మిమ్మల్ని రమ్మన్నాడండి అని చెప్పాడు. అది ఎలా ఉన్నాడు అంటే, అతడు ఒంటి రమ్మలు కప్పుకొని గొంగలు కప్పుకొని తోలు తొట్టి కట్టుకుని ఉన్నాడు. అమ్మ అయితే తెలియదే ఈ చెప్పినోడికి, అతడు ఎవరో తెలియదు. ఒక ఆయనలో చెప్పాడండి అన్న రాజు దగ్గరికి వెళ్ళి, అతడు ఎలా ఉంటాడు చెప్పురా అన్నాడు. అతడు గొంగలు కప్పుకున్నాడు, తోలు తట్టి చర్మం కట్టుకున్నాడు. అమ్మా ఇది ఏలియారా. అతను డ్రెస్సును బట్టి పోల్చాడంటే డ్రెస్ బాగా సుపరిచితమా కాదా? మీకు అర్థమైంది పాయింట్? ఇప్పుడు చెప్పండి, ఏలియాకు ఇల్లుందా? నాణ్యమైన కూడుందా? కొంతకాలం కాకి అదైపోతే నీకు ప్రమోషన్ అన్నాడు. ఏంది ప్రమోషన్ అంటే సారే పోతున్నాడు. ఎవరు రాజుగారి ఇంటి కంటే కాదు, విధవరాల కొంపకే. పోనీ విధవరాలు అయితే ఏంది, ఫుల్ సౌండ్ పార్టీ అంటే లేదు, ఒక్క రొట్టె ఉంది ఆయమ్మ కాడ ఒకటే, అది కూడా కొడుకు పెట్టి ఆయన తిని అమ్మ నాకు ఎక్కువైపోతుంది అంటే అప్పుడు అది మొక్క ఏమి తిని ఇద్దరు చచ్చిపోతాకి లాస్ట్ డోసు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు అయ్యారు, అమ్మా నా గ్లాస్ నీళ్ళుదే బిడ్డ అన్నాడు. నీళ్ళే కదా పోని పర్లేదు అనుకుని వెళ్ళిపోతుంది అమ్మ. అలగలిగే ఒక అప్పమా, ఒక అప్పం ఉన్నదే ఒకటే. నా కొడుకు పెట్టి నేను చచ్చిపోతాను అనుకుంటా, నువ్వు నీ ఒక నువ్వు భయపడకమ్మా, ఒక అప్పము నాకు, ఒక చిన్న అప్పము నాకు, తర్వాత నీవు నీ కుమారుడు అప్పములు చేసుకొని తింటానన్నాడు. మో దైవజనుడు మాట ఏదో చెప్తున్నాడు, బాబు మహిమ ఉంటుంది ఇందులో, శావకుండా మాట వచ్చింది, ఇది తిన్నా రేపు చచ్చిపోతామే కదా, ఎందుకంటే దైవజనుడి మాటకు లోపడదాం, దేవుడే కార్యం చేస్తాడో అని ఆ రొట్టె పట్టుకొచ్చి ఆయనకి పెట్టేసింది. అది మొదలుకొని 18 అధ్యాయం మొదటి వచనంలో ఇంచుమించు 3 సంవత్సరాలంట. లెక్కలు మనవి కాదయ్యి, లెక్కలు మనవి కాదు. 18 1
ఇంచుమించు 3 సంవత్సరాలు అంట, రోజు ఒక అప్పమే. హలో, చపాతీలు 1000 చపాతీలు కొనుక్కొచ్చి మనిషికో 3 వేసి, మధ్యాహ్నం ఇంకో 3 వేసి, రాత్రికి 3 వేసి, మళ్ళీ రేపు వద్దరు కూడా 3 అంటే ఇప్పుడు ఉంటాడు ఇక్కడ ఒక్కడో. ఏలియా అటు కొనుకోబడ్డాడు, వీళ్ళు ఇటు కొనుకోబడతారు. కహా మిలేగా బిర్యానీ సెంటర్ కాయవై, హైదరాబాద్గా బిర్యానీ రే, ఏ గడ్డా మిలిగాయవై, ఒక్కడున్నాడు. మీరు నమ్మండి, సుమారు 3 సంవత్సరాలు ఇంకో కూర కూడా లేదండి. ఇంత పిండి ఇంత నూనె వచ్చేది అంతే. ఉల్లిపాయలు కూరగాయలు ఎక్కడ, ఇంకా పూటకొక రొట్టె అంతే. పట్టుకొచ్చి పాప పాసగారికి ఎట్టేది, మళ్ళీ వెళ్ళేప్పటికి ఇంకో రొట్టె ఉండేది, కొడుకు తిని తినేవారు. సుమారు 3 సంవత్సరాలు ఇంకొక ఐటెం లేదు, రొట్టెనే, ప్రతిరోజు ఒక అప్పము, అది కూడా కూర లేకుండా తినాలి. ఎవరన్నా తింటాడా ఈ భూమి మీద? రోజుకు ఒక అప్పం, అది కూడా పొద్దునోటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి పెట్టే రకం కాదు, ఒకసారి తింటాడు అంతేగా. మీరు లెక్క పెడితే అతని స్వభావాన్ని మీరు పరిశీలించండి బిడ్డలారా. అతనికి నివాసం లేదు అనండి, వస్త్రము ఏం కట్టుకున్నాడు, ఆ గొంగలు కప్పుకొని ఒంటి చర్మలు అవి కట్టుకొని, పొడి తిండి ఉందా? ఈ 3 లేకపోయినా అతడు ప్రార్థన చేశాడు అంటున్నాం కదా, ఈ 3 కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? ఇప్పుడు నేను అడుగుతున్నా, నిజంగా చెప్పు, నువ్వే ప్రార్థనా పరుడు అయితే నీ నీడ్స్ కోసం ప్రార్థన చేయకుండా ఉంటావా ఎప్పుడైనా? ఇది మినిమమా కాదా చెప్పండి? ఇది బెంచ్ కారు కోసం చేసిన ప్రార్థన కాదుగా, నాకు ప్రైవేట్ జెట్ ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయటం కాదుగా, నాకు బంగారం కానుక రావాలి ప్రభు అని ప్రార్థన చేయటం కాదుగా. అయ్యా నాకు ఆహారం లేదయ్యా, అయ్యా నా ఒంటి మీద గుడ్డ లేదయ్యా, వర్షం వస్తుంది అయ్యా, చలి పెడుతుంది అయ్యా, ఎండ వస్తుంది, వాగు పక్కన ఉండలేకపోతున్నానయ్యా. కొంతకాలం వాగా, కొంతకాలం విధవరాలు మిద్ది మీద, కొంతకాలం కరిమేలు కొండ మీద, అసలు షెల్టర్ ఏదండి మనోడికి? If I be a man of God, let the fire of God shall come down. నేనే దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చును గాక అని గర్జన చేసిన వాడు, నేనే దైవజనుడైతే నాకు ఆహారం వచ్చును గాక అనొచ్చుగా, నాకు వస్త్రం వచ్చును గాక అనొచ్చుగా, నాకు ఒక నివాసము కట్టబడును గాక అనవచ్చుగా. లేదే, అతను ఆ ప్రార్థన చేసిన వాడు కాదు. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తే ప్రభువు నీతో మాట్లాడుతున్న ఒకటే. ఏలియా వంటి స్వభావం అంటే ఏమిటది? తనకు కనీస అవసరాలు తీరకపోయినా, తాను ఎప్పుడు మోకాళ్ళ మీదే బతికేవాడే అయినా, బాధపడకపోవటం అటు నుంచి కనీసం ప్రభుని ఒక్కసారి కూడా అడగకపోవడం ఎంత అద్భుతం అండి. మనం బాధపడకపోయినా కనీసం ప్రార్థనలోనైనా ప్రభుని అడుగుతాంగా, ప్రభు మరీ వస్త్రం లేదయ్యా, కనీసం తలదాచుకుంటే గూడు లేదయ్యా, ఇల్లుండగానే ఇంకా ఖరీదైన దానికోసం అడిగే భక్తుల కుప్పలు తెప్పలు ఉన్నారు, వస్త్రం ఉండగానే ఇంకొక ఖరీదైన వస్త్రం కోసం తాపత్రయపడిన వాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు. ఇంకా ఆస్తి సంపాదించాలని, ఇంకా డబ్బు సంపాదించాలని సేవను అడ్డు పెట్టుకుని సంపదలో మూలుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. చేస్తున్న సేవ, చేస్తున్న కాపరిత్వం, ప్రసంగాలకి వెళ్ళడం, వీటన్నిటి వెనక పరమార్థం ఆర్థిక స్వావలంబనే. డబ్బు డబ్బు డబ్బు. కానీ ఇక్కడ ఒక దైవజనుడు కనబడుతున్నాడు. ఇక్కడ పట్టుకోవలసిన పాయింట్, అతనికి ఆహారం సరిగ్గా లేకపోవడం, వస్త్రం సరిగ్గా లేకపోవడం, నివాసం సరిగ్గా లేకపోవడం అతని దుస్థితి కాదు. కావాలంటే కొండ మీదని కాదు, ఆకాశంలో అగ్ని రప్పిస్తున్నాడు ఆయన. అతని దుస్థితి కాదు, అదే అతని స్వభావం.
ఒంటి మీద వస్త్రం లేకపోయినా, కడుపులో తిండి లేకపోయినా, తలదాచుకునే గూడు లేకపోయినా, అసలు అతనికి పట్టదు. అయ్యో నాకు బట్టలు లేవు సరిగ్గా, అయ్యో నాకు తిండి లేదే, మంచి ఆహారం దొరకలేదే, అయ్యో నాకు మంచి ఇల్లు కట్టుకోలేదే. ఈ పాయింట్ కాదు, అయ్యో ఇంకా ప్రజలు రక్షణ పొందలేదే, ఇంకా దేశంలో ఉజ్జీవము రాలేదే, ఇంకా బయలు ఆగడాలు ఆపబడలేదే, యెజెబెల్ ఇంకా చెలరేగిపోతుంది, ఈ ఆహాబు చేతగాని అయిపోయాడే, అయ్యో యూదులకు, అయ్యో ఇశ్రాయేలుకు ఇట్టి దుర్గతి పట్టింది, ఉన్నత స్థలమున నిర్గ్రహారం జరుగుతుంది. 850 మంది విగ్రహారాధన ప్రవక్తలు బలిపీఠములు కట్టి అశారాదేవికేమి ఆ యొక్క బయలు ప్రవక్తలకేమి పూజలు చేస్తున్నారే. నిజ దేవుణ్ణి ఎరుగరా, సృష్టికర్తను పట్టించుకోరా, ఇంకెప్పుడు దేవుని దగ్గరకు వస్తారు, ఇంకెప్పుడు మారు మనసు పొందుతారు, ఇంకెప్పుడు ప్రభువును గుర్తిస్తారు. ఇది తప్ప తిండి కూడా పట్టట్లేదు ఆయనకి. ఏలియా స్వభావం అంటే ఏమిటి? తనకు కనీస అవసరాలు తెలకపోయినా, ఆమేన్, వాటి విషయమై విచారించక, కనీసం ప్రార్థించక, ఒకే ఒక గురి, ఒకే ఒక అంశం ఏంటి చెప్పండి? అది ఏంటి చెప్పండి? అది దేశమునకు దేవుని రుజువు చేయాలి, దేశములో పెనువు జీవం రావాలి, దేశములో మహారక్షణ కలగాలి. ఇంతకు మించిన అంశం లేదా ఆయన దగ్గర? ఏలియా స్వభావం ఏంటయ్యా అంటే, తన కనీస అవసరాల కంటే దేశ రక్షణకు ప్రాముఖ్యతడు ఆయన స్వభావం. తన కనీస అవసరాల కంటే ఉజ్జీవం అతనికి ముఖ్యం. తన కనీస అవసరాల కంటే దేవుని నామానికి మహిమరవటం ముఖ్యం. తన అవసరాలు తీరటం కంటే విగ్రహారాధన ఆపబట్టం, దేవునికి దేవుని చిత్తం నెరవేర్చబట్టం అతనికి ముఖ్యం. నీ స్వభావం ఏమిటని అడిగితే ఈ రోజులో నీ జవాబు ఏంటి? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించిన దానికంటే ఎక్కువగా నీ సమస్యల కొరకే నువ్వు ప్రార్థిస్తావు. అబద్ధమా నేను చెప్పింది? నీ శరీరంలో ఒక రోగం ఉండగా స్వస్థత కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తావా? ఇరుగు పొరుగు రక్షణ కొరకు ప్రార్థన చేస్తావా? ఖచ్చితంగా స్వస్థతే. నీ ఇంట్లో కష్టం ఉంది, పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటి కట్టాలి, చాలా ప్రాబ్లం అవుతుంది, ఓనర్ వచ్చి తిట్టిపోయాడు, హే అద్దె కడతావా ఖాళీ చేస్తావా అన్నాడు, ఆ రోజు నువ్వు మోకరిస్తే ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేస్తావా? ఈ అద్దె కట్టాలి ప్రభువా ప్రార్థన చేస్తావా? లేకపోతే అది ప్రభువా ఆ ప్రభుకి తెలుసు కదా ఆయన చూసుకుంటాడు అన్నట్టు కదా అని వదిలేసి, ప్రభువా ఆయన నశించిపోతున్నారు, మా ఓనర్ గారిని రక్షించు ప్రభువా, ఆయన బాప్తిసం పొందితే చాలు ప్రభువా, ఆయన విగ్రహారాధన నుంచి బయటికి రావాలి ప్రభువా అని అడుస్తావా నువ్వు? మహా అయితే ప్రభు ఆయనకి బుద్ధి చెప్పు ఆయన, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన, మా ఓనర్తో మాట్లాడొద్దని గద్దించు. నేను ఊహల్లో విహరించట్లా వాస్తవాలు మాట్లాడుతున్నాను, అవునా కదా? మీరు చెప్పండి గట్టిగా. ఈరోజు మీకు దండం పెట్టి చెప్పే పాయింట్ ఒకటే, మన స్వభావము ఏలియా వంటి స్వభావం అవ్వాలి. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. అతని స్వభావం ఎంత అద్భుతమైన స్వభావము! మరొక మాట మీరు వాక్యంలో చదవాలని నేను కోరుతున్నాను దేవుని బిడ్డలారా. చూడండి అతని స్వభావాన్ని గురించి 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 18:21. వచనం చదవండి. ఆమేన్ అనండి గట్టిగా. కనీసం ఒక 10 విషయాలైనా మీతో చెప్పాలనుకున్నాను, కానీ సమయం లేదు. బిడ్డలారా గమనించండి, తలలు పైకెత్తిన వైపు చూడండి, ఈ మాటలు వినండి. ఈ దైవజనుడు చేస్తున్న ఒక అద్భుతమైన వ్యూహాత్మకమైన పోరాటం, సుమారు 3 సంవత్సరాలకి ఎక్కడున్నాడట? కర్మేలు కొండ మీద ఉండిపోయాడు. కర్మేలు కొండ మీద ఎండకెండి మంచుకు తడిసి రేయుమవులు ప్రార్థనలు చేస్తూ ఉండిపోయాడు.
ఒకనొక రోజున దిగి వచ్చి, ఏ అహాబు అంటే ఎవరు? అహాబు అంటే ఇంట్లో పరిచయం చేసుకునే కూడా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, తనకు ఫ్రెండ్ అయిన రాజుగా, తనకు ప్రమాదకరంగా శత్రువుగా మారిన రాజు వాడిని పిలిచి, ఏ అహాబు అంటాడు, పరిగెత్తుకొస్తున్నాడు. ఆ 450 మందిని మళ్ళీ ఆ 400 మొత్తం 850 మంది ప్రవక్తలు తీసుకొని ఒకసారి ఇక్కడ కదా కర్మేలు కొండకి మారు మాట్లాడకుండా పోగేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన చర్చిలో పనిచేసే సండే స్కూల్ పిల్లగా కూడా అంత నమ్మకంగా చేస్తాడు తెలియదు. ఒక దేశపు రాజుకి రే 850 మంది, నేను చెప్తున్న ఒక పాయింట్ వినండి, ఆ 850 మంది విగ్రహారాధన ప్రవక్తల్ని మన సంఘబిడ్డలో సంఘపెద్దలో కేకెత్తి అవుతారండి వాళ్ళందరూ. కేకేసినాడు ఎవడు? రాజు సచ్చినట్టు వచ్చారు. ఈరోజు గమనించండి ఒక మాట, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాక్యములో ప్రభు మనకు చూపిస్తున్న మాదిరి అంటూ పట్టుకోండి. ఆయన స్వభావాన్ని క్యాచ్ చేయలేదు నా పాయింట్. ఒక రాజులే అతనికి లోబడుతున్న పరిస్థితి, అతని ప్రార్థన శక్తికి ఇంతకు మించిన తార్కాణం ఏంటి? పైపెచ్చు మనం ఒక్కలము, వాళ్ళు 850 మంది, మనమే అటెళ్ళాలి, వాళ్ళు ఎక్కడికి వస్తారా కాదు, కర్మేలు కొట మీద దర్జా కూర్చొని రే అందరు రండి ఇక్కడికి అన్నాడు. వాళ్ళందరూ విశ్వాసులా? మనం కొండ మీద కొట్టబెట్టి కేకెత్తి విశ్వాసులు అందరు. 850 మంది విగ్రహారాధన ప్రవక్తలు లైన్ కట్టేశారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెబుతున్నాను అతని రేంజ్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆ రేంజ్ ఎందుకు చెప్తున్నానంటే అంత రేంజ్ని దీనికి వాడుకోలేదే, అది పాయింట్. ఇతను చెప్పిన పని రాజు చేస్తాడు అలాంటప్పుడు. ఏ ఆహాబు, ఓ 10 కేజీలు బాస్మతి రైస్ వేయించండి, దెబ్బకేస్తాడు. ఆయన రేంజ్ అది చిచ్చి అండ, అసలు ఆలోచన రాదు, అసలు ఆకలి ఆయన ఆటైపు ఆకలి కాదు, ఆ బుద్ధికి తోచవు అసలు. పగ్గతో రగిలిపోతూ కొండ మీద తిరిగేస్తున్నాడు. ఏంటయ్యా నీకు కావాలి, నీకేం కావాలయ్యా? అసలు యెహోవా దేవుడా బయల తేలిపోవాలి, ఇవ్వాలా రెండు తేల్చుకుందాం. ఇప్పుడు మన బ్యాచ్ ఏమంటారు భాష గారు, మనకెందుకు సార్ వాళ్ళు మనం ఏం చేసుకుందాం, మనకి ఈ బ్యాచ్ ఎక్కువ తగలబడ్డారు కదా. పెద్ద పెద్దలను సలహా ఇస్తారు, నానా నువ్వు కొంచెం స్పీడ్ అవుతున్నావు, కంట్రోల్ ఉండు, రోజులు బాగులేవు నానా అంటే బాగున్నప్పుడు చేస్తాడు ఈ సేవ. ఇంకొక రెవరెండ్ మనాడు, రెవరెండ్ అంట నాకు తెలీదు. ఆ రెవరెండ్ నాకు చెప్పాడు ఒక మాట ఏంటి తెలిసిన, నేను 4 జోలికి పోను, 4 జోలు మేము బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. చూసారండి, ఈడు 4 జోలికి పోవడం అంటే వాళ్ళు దాన్ని ఏమంటారు తెలుసా, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎవరెవరికి? ఏలియా మాత్రం ఆ రకం కాదు. వాళ్ళ ఇంటికి పోయి కేకేసుకొస్తాడు, రండి సార్ కూర్చుందాం తేల్చుకుందాం రండి. స్తోత్రం చెప్పండి. పౌలయ్య గారి సేవ ఏంటి చెప్పండి, భక్తులు ఇంకా వస్తున్నారా? ఆ గేట్లు వేసేయమని చెప్తే ఎవరు మారు మనిషి లేదు ఇక్కడ కమిటీకి, ఏర్రే పిల్లగాళ్ళు పద్ధతి పడలేదు ఒక్కొక్కడికి. క్రైస్తవ రక్తంలో డిసిప్లిన్ ఉండాలి. డిసైపుల్ అన్న వర్డ్ డిసిప్లిన్ నుంచి వచ్చింది. డిసైపుల్ అంటే శిష్యుడు. మొదట శిష్యులే క్రైస్తవులు అనబడి. నువ్వు శిష్యుడు అవ్వకపోతే క్రైస్తవుడు, క్రైస్తవుడు అవ్వకపోతే సేవకుడు, సేవకు అవ్వకపోతే అపోస్తలుడు. ఈ బతికాడు తెల్లారిపోద్ది. బ్యాడ్జి ఒకటి, బ్యాడ్జి ఏది మొత్తంలో క్వాలిటీ, క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ. నా మీద కోపం వచ్చేనా మీ క్వాలిటీ పెరగాలి. అది తలకో దెబ్బ నన్ను కొట్టేసినా ఇష్టమే రెడీ. ఇప్పుడు నన్ను బోల్డ్ మంది కొట్టారు, ఇబ్బంది ఏమి లేదు. చచ్చిపోయిన పాపం ఎవడు ఉమ్మూసినా బాధ ఏముంది, తొక్కేసిన బాధ ఏముంది చే అంటే దానికి ఏం శలనం ఉంటుందో, చచ్చిపోతుంది ఎప్పుడు. ఇక మూమెంట్ ఏమి లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఒక సహోదరుడు నన్ను 100 మంది సుమారు విశ్వాసులందరూ అందరి మధ్యలో నిలబెట్టి అరే ఇతో స్టార్ట్ చేసి మనం వినడానికి కూడా భరించలను బూతులను గంటసేపు తిట్టాడు. మా విశ్వాసులందరూ అయిపోతున్నాడు ఒక్కొక్కడు. నేను అలాగే చేతులు కట్టుకున్నాను.
అయ్యగా మీరు పదం అసలు మీరు పదం అసలు సంగతి చూసుకోండి, నోరు ముచ్చుకోను నువ్వు మా మీద అడుగుతారంటే ఆడి మీద అనకుండా నేను ఇటువైపు అరిసేవని రాకమే, నాకు అటువైపు లేదు, స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఆడండి, నన్ను మాట్లాడండి, మీరు ఆడిని వదిలేసి మమ్మల్ని అంటారేంటి, నా డ్యూటీ ఎక్కడే, స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్తే సైలెంట్, నేను మా నాడు తిట్టేసిన కొట్టేసిన ఉమ్మేసిన స్తోత్రం వల్లేదు, ఎక్కడికి వస్తే సెలరైపోతాను. ఈ సంఘంలో ప్రాణం తీసేటి వాళ్ళ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శాప చేతికి దొరికాక మరి బండకేసి రొద్దకుండా ఉప్పు రాయకుండా ముక్కలు కోయకుండా అంతమై గడవడున్నాడు, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లలారా తినటకు మేము ఇద్దరు ఉన్న ఆహారం కలదంటే మా బ్యాచ్ లేదా నేను ఎందుకు లేదంటాను, ఇదో మా దగ్గర ఉన్నారు పిల్ల పిల్లగాలు తీసుకో ప్రభా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఒకే ఒక మాట గుర్తుపట్టుకోండి, మన 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 స్వభావం, స్వభావం అంత రేంజి కలుగుండా దైవజనుడు కేకేస్తే రాజులు వస్తారు, ఊర్లో ఉన్న ప్రవక్తలు మొత్తం కాళ్ళకాడకు వస్తారు. ఈ సబ్జెక్ట్ ఉండదు, ఎవరు దేవుడో తెలుసుకుందాం రండి. అవతలు 850 మంది అవతలు ఒక్కడండి, అసలు మనిషికి చల్లం లేదంటే అసలు. మనకు ఒక పిల్ల దయ్యం వెళ్ళగొట్టాలంటే ముగ్గురు పెద్ద చేతులు పట్టుకోండి, ఏ శక్తం చేయం, ఏ శక్తం చేయం, హల్లెలూయా. పాపం మొన్న ఒకడు పాస్టర్ గారు జుట్టుకొని తిప్పెత్తున్నాడు ఒక అమ్మాయిని, అయ్యగారు ఏంటని అన్న, అన్న దయ్యం అన్న, దయ్యమా నువ్వు, దయ్యం జుట్టు పెట్టుకున్నావా పిల్ల జుట్టు పెట్టుకున్నావా, దయ్యం జుట్టే, నువ్వు తిడుతుంటే తిప్పుతుంటే కొడుతుంటే దెబ్బలు ఎవరు తగులుతున్నాయి, దయ్యానిక పిల్లక అడంటాడు. మరి అయితే వెళ్ళిపోతుంది కదా దయ్యం అన్నాడు, నేను చెప్పాను వెళ్ళిపోయిన మాట నిజమే, నువ్వు కొట్టిన దెబ్బలకి వెళ్ళిపోయిన మాట కూడా నిజమే, మరి ఇంకేంటి పాయింట్ ఏంటి చెప్పన, దయ్యం ఆ పిల్లని సుఖపెడతాకు వచ్చిందా బాధ పెడతాకు వచ్చిందా చెప్పండి. మీ ఇప్పుడు ఆ దయ్యం ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా, నాకన్నా ఈడే ఎక్కువ బాధ పెడుతున్నాడు, మన దృష్టిలో ఆడు ఎవరేండు, కానీ దయ్యం దృష్టిలో నాకనే పెద్ద దయ్యవీడు. వాస్తవం కదా మీరు చెప్పండి, దయ్యాలని చుట్టుపట్టుకొని తిప్పేసి కింద పడేసి ఏంట పని, హిమాలి పనులు. ఇప్పటికే ఆ బిడ్డలు దయ్యం చేత పీడింపబడుతున్నారు, మనం ఆదరించాలి, ఆ దయ్యమును వెళ్ళగొట్టాలి. దేవుడట ఏం చేశాడు చెప్పండి, దయ్యాలని మాట్లాడనివ్వలేదంట. వీడేమి ఇంటర్వ్యూ, చెప్పండి అకౌంట్ చేసావు మీరు, ఎంత ఏ ఊరు నుంచి వచ్చారు, నాకు అర్థం అవుతుంది దయ్యం నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా, మరి దాని ఇంటర్వ్యూ ఎందుకురా నీకు, చేతలు బాగుంటే పోద్ది, స్తోత్రం చెప్పండి. ఆడ అబద్ధములకు జనకూడదు, ఆడు నిజం చెప్తాడా, మీరు ఎంతమంది మీరు ఏం చెప్తారు, రాత్రి భోజనం పెడతామంటారా, నీకు ఎందుకురా ఇంటర్వ్యూ, చెప్పండి బా, యేసు నామములు అంటే పోవాలా, శబ స్తోత్రం అని గట్టిగా. వీళ్ళు ఎందుకు దయ్యాలతో మాట్లాడినిస్తారంటే, వాళ్ళ స్టేజ్ మీద యేసు ప్రభు మాట్లాడు కనుక ఏదో ఒక మాట ఉండాలిగా. ఇక్కడ భీమరాను ఒకడు పెట్టాడు కోటం హైస్కూల్ గ్రౌండ్లో, ఇప్పుడే ఇప్పుడే ఈ వేద మీదకి నాగరాజు రా, యేసు నామూలు అంటే 10 లక్షల రూపాయలు అంటే కూటమి పెడితే చేజీ మీదకి ఏమైనా గేకేసుకొచ్చేవారు నువ్వు, మన చేజీ మీదకి పరిశుద్ధాత్మ రావాలా నాగరాజు రావాలా, ఛీ. ఆ సంఘస్థులు కన్నీరు గార్చి తిప్పలు పడి వాచ్య ఉంగురు అమ్మేసుకొని అంత కూటమి పెడితే వీడు ఎవరిని గేసుకొచ్చారు చేజీ కాడికి, మన రేంజ్ ఎలా ఉండాలి సార్, మన చేజీ చుట్టుపక్కల కొత్తగా దాన్ని దమ్ము సరిపోకూడదు, వీడికి ఏకే చేజీ ఎక్కించేతనడు అందరికి, వీరే కెమెరా తీ. ఈ దరిద్రమంతయు నశించునుగాక, అది మన క్వాలిటీ. నేను ఊరక చెప్పట్లా బాధ, సంఘము కన్నీరు కార్చి ఉపవాసాలుండి ప్రతిష్ఠించి కట్టుకున్న స్టేజీ మీదకి దేవుని మహిమ దిగి రావాలి, దేవుని అభిషేకం రావాలి, పరిశుద్ధాత్ముడు రావాలి. దయ్యాలను ఎక్కడికొచ్చి పండగ చేసుకుంటాక రోషం తక్కువ బతికి ఎందుకు బతకాల, 450 మంది బలిపీడలు కట్టు కూర్చుంటే ఎవరికి ఏం రాలేదు, అగ్గి కాదు ఏమీ లేదు, వాళ్ళ వల్ల వాళ్ళు రప్పించడు, వీడు రప్పిస్తున్నాడు. రోషం తక్కువ బతుకు బతకొద్దు క్రైస్తవుడు, సేవకుడు మరీను
నేనే దైవజన్ అయితే అగ్ని రావాలి ఆకాశం నుండి. ఆమేన్, ఆమేన్. ఒకే ఒక్క పాయింట్, అతనికి ఇంకేది ముఖ్యం కాదండి, దేశం రక్షించబడాలి. ఆమేన్. తీరా బలిపీఠం కట్టాడు, ఏమండి పడిపోయిన బలిపీఠం ఏం చేశాడు చెప్పండి, బాగు చేశాడు, బలి అర్పణ సిద్ధం చేశాడు. అతని ప్రార్థనలో రెండే రెండు ముక్కలండి, నీవే దేవుడు అనియు నీ సెలవు చేతనే నేను చేశానని తెలియపరచాలి. నేను గొప్ప సేవకుని, ప్రవక్తని, రెవరెండ్ నాకు ఏం వద్దునాయన, నీ సెలవు చేతనే నేను పరిచర్ చేస్తున్నాను ప్రజలకు అది చెప్పు. నాకు ఇంకొకటి వద్దు, మన సంఘానికి ఏం తెలియాలి, మనం పెద్ద రేంజి, మన వెనకాల బోర్డు అడవుడు ఉంది, పేరుకి యువతల అవతల నలగేది ఉన్నాయి, ఈ కాదు మన సంఘానికి మా పాస్టర్ గారు దేవుని సెలవు లేకుండా చేయడు, దేవుని చిత్తాన్ని తెలుసుకుని చేస్తాడు, ఆత్మ నడిపింపులో ఉంటాడు మా దైవజనుడు. అది తెలిస్తే చాలు, ఇంతకన్నా వేరే వేరే ఆశించి మనం సేవ చేయకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రోజున సవిస్తరంగా మాట్లాడడం కాదు, కానీ ఒకే ఒక ఆలోచన మనసులో పెడుతున్నాను దేవుని బిడ్డలారా, మన స్వభావము ఏలియా వంటి స్వభావంగా మారిపోవాలి. అప్పుడు మనం మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మనము మన ప్రాంతాలకి మన దేవుని రుజువు చేయగలుగుతాం. ఫలితం ఏంటి తెలుసా అండి, ఇప్పుడు అర్థమైందా ఎవరు దేవుడో అని ఏలియా అనలేదండి. ప్రజలు వీధుల్లోకి వచ్చి కేకలు పెడుతున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఆమేన్. సరిగ్గా ఆ ఒక్క ఆశతో అనేక సంవత్సరాలుగా నేను బ్రతుకుతున్నాను. ఎన్నోసార్లు చనిపోతే బెటర్ అనిపించిన పరిస్థితులు నాకు వచ్చాయి, కానీ ఒక ఆశ బ్రతికిస్తుంది అని తెలుసా. 2000 సంవత్సరాలుగా యేసు ప్రభువే దేవుడని, నీ పాపం పోవాలంటే యేసును నమ్మాలని, ఇలాంటి వాక్యాలు ఎన్నో మనం చెబుతున్నాం, కానీ అన్యజనులు ఆ మాట ఒప్పుకుంటల్లా. నా ఆశ, నా భారం, నా ప్రార్థన, నా కన్నీరు ఏంటి తెలుసా, ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి యెహోవాయే దేవుడని కేకలేయాలి. ఆ రోజు చూసి ఆనందంగా చచ్చిపోవాలంతే. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకే ఒక్క ప్రార్థన చేద్దామండి. ప్రభువా, కనీస అవసరాలు తీరకపోయినా వాటి కొరకు కాక పడిపోయిన బలిపిటలు బాగు చేయటానికి, కడవరి ఉజ్జీవం కొరకు, దేశములో మహారక్షణ కొరకు ప్రార్థన చేసే స్వభావం నాకు ఇవ్వయ్యా. ఏలియా స్వభావమే నాకు కావాలయ్యా. నా స్వభావాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా, పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను రూపాంతరపరచు ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేద్దామా, కృప మనకు తోడయ్యుండునుగాక. ప్రార్థన. ప్రార్థన చేద్దామండి. దయచేసి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి మహిమ, మహిమ, మహిమ. అయ్యా నా స్వభావం మారిపోవాలి, కనీస అవసరాలు తీరకపోయినా
కనీస అవసరాలు తీరకపోయినా వాటి విషయమై విచారించక ప్రార్థించక దేశ రక్షణ కొరకే ప్రార్థించే ఒక భారం, మీ నామమును మహిమపరచాలనే రోషం, దేశమునకు దేవుని రుజువు చేయాలనే కసి, ఆ మంట నాకు రావాలయ్యా, ఆ దైవిక స్వభావం నాకు రావాలయ్యా. కనీసం ఆహారము వస్త్రము లేకపోయినా అతను సేవ చేశాడు. ఈరోజు పాస్టర్లు తమ శరీర కోరికలు తీరకపోతే నిరాశపడిపోయే వాళ్ళు ఉన్నారు. ఈరోజు పాస్టర్ అమ్మలు తమ శరీర ఆశలు తృప్తిపరచబడకపోతే అలిగి సేవకు సహకరించని వారు ఉన్నారు. అయ్యో దైవజనులారా, అయ్యో పాస్టర్మలారా, ఒక్కసారి ఎలుగెత్తి మొర్ర పెట్టి ప్రార్థిస్తావా? కనీసం మనస్ఫూర్తిగా నన్ను క్షమించు ప్రభు అనగలుగుతావా? అయ్యా నా స్వభావాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడుతున్నాను ప్రభు, నా స్వభావం మారిపోవాలయ్యా, దైవిక స్వభావం రావాలి నాయన. ఏలియా వంటి స్వభావం యథార్థంగా ప్రార్థించండి, యథార్థంగా ప్రార్థించండి, యథార్థంగా ప్రార్థించండి. చేయాలి చేయాలి చేయాలి. ఎస్సయా. రెండు చేతులు పైకెత్తి ఎలుగెత్తి ఏడ్చుదా, అయ్యా మా స్వభావములో మార్పు రావాలి, మా బ్రతుకులో మార్పు రావాలి, మా చూపులో మార్పు రావాలి, మా నడకలో మార్పు రావాలి, మా ఆలోచనలో మార్పు రావాలి, మా పడకలలో మార్పు రావాలి, మా ఉద్దేశాల్లో మార్పు రావాలి, మా ఊహలలో మార్పు రావాలి, మా ఆలోచనలో మార్పు రావాలి, మా నడక పడకలలో మార్పు రావాలి. ఏలియా వంటి స్వభావము మాలో. యెషయా దేవుడు తన దాసుని నిలువబెట్టి బహుదివ్యముగా ఈ ఉదయ కాల సమయములో ఈ ఫస్ట్ సెషన్ లో ప్రభు మనతో మాట్లాడినందుకై బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచుదా. ముఖాముఖిగా దేవుడు మనతో మాట్లాడా, మోమాటము లేకుండా మాట్లాడాడు, యథార్థంగా దేవుడు మనతో మాట్లాడాడు, నిక్కచ్చిగా దేవుడు మనతో మాట్లాడాడు. దిద్దుకుందాం మన ఆలోచనలు, మార్చుకుందాం మన స్వభావాన్ని. ఈ సెమినార్ లో ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, దైవజనుడుగా, ప్రభు కొరకు బలమైన రోషం కలిగిన దైవజనుడుగా పడిపోయిన మన బలిపీఠాలు తిరిగి కట్టుకొని వెళదా. మా పరమ తండ్రి, ఈరోజు నీ దాసుని నిలువబెట్టి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే తండ్రి, ఏలియా వంటి స్వభావము లేని వారముగా, ఏలియా వంటి మనస్సు లేని వారముగా, ఏలియా వంటి తగ్గింపు జీవితము లేని వారంగా మేమున్నాము గనుకని, ఇన్ని వేల సంవత్సరాలైనా సేవ ప్రారంభించి ఇంతకాలమైనా మా గ్రామాలను మేము మార్చలేకపోతున్నామయ్యా, మా పట్టణాలను మేము మార్చలేకపోతున్నామయ్యా, మా పరిస్థితులను మేము మార్చుకోలేకపోతున్నామయ్యా, మా కుటుంబాల్లో మార్పు అనేది రాలేకపోతుందయ్యా. అందుకనే నీ భక్తుని ప్రేరేపించి ఈ నాలుగు దినములు బలిపీఠములను కట్టుకొనడానికి, మా స్వభావములను మార్చుకొనడానికి, మా జీవితాలను సరిచేసుకొనడానికి, నీ మహిమ నుండి అధిక మహిమను పొందుకొనడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణముకై మరొక మారునికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇలాంటి సెమినార్లు ఇంకను అనేకము జరగాలి ప్రభువా. నీ భక్తుని హృదయాన్ని బలపరచండి అయ్యా, వారి హృదయమును బలపరచండి అయ్యా. ఏమాత్రము ఎవరి ప్రోత్సాహము లేకపోయినా అయ్యా, దేశము కొరకు, పట్టణము కొరకు, ప్రాంతము కొరకు, దైవ జనుల కొరకు ఇంత భారము కలిగి నీ దాసుని ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ గొప్ప ప్రార్థన ఉద్యమం కొరకు స్తోత్రము నాయన. ఇంకను నీ బలమైన అభిషేకము నీ దాసునికి
పాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగు దినములు నీ మహిమను మేము చూచుదుముగాక, మా స్వభావములు నూతన పరచబడునుగాక, ఏలియా వంటి ప్రార్థన స్వభావమును పొందుకొందుముగాక. అట్టి కృపను మా అందరికీ దయచేయమని ఇక జరగబోవు నాయన ఆరాధనంతటిని, జరగబోవు ప్రభువా ఈ కార్యమంతటిని, ఇక జరగబోవు మిగిలిన రెండు దినములు, అలాగే మరలా ఈ సెకండ్ సెషన్ లో అలాగే థర్డ్ సెషన్ లో కూడా మీ దాసులను నిలబెట్టి బహు దివ్యముగా మాతో మాట్లాడమని యేసు ఉన్నతమైన నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండు చేతులు ఎత్తి నిశ్చయముగా స్వభావం మనం ధరించినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ఏలియా స్వభావాన్ని దేవుడు మనకిచ్చినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ఓ ప్రార్థనా పరుడి స్వభావం మనం ధరించుకున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. వాక్యము ద్వారా ఇంతకాలం కూడా రక్షణ రాని మన దేశానికి ప్రార్థన ద్వారా రక్షణ కలగబోతున్నందుకై స్తోత్రమయ్యా, 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 ఆమేన్.